మీరే రోల్ చేశారండి? నేను ప్రిన్సిపల్గా చేశాను. యశ్రీమ బాబ తనతో వచ్చేదాన్ని షూట్కి. వచ్చినప్పుడు సడన్ గా మహా గారు చిన్న క్యారెక్టర్ ఉంది చేయాలి అని అన్నారు. కళ్ళకి ఎవరైనా కనబడటం బాబు అడగగానే షాక్ అయ్యాను, ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాను. ఓకే చేస్తానని చెప్పాను, అలా అవకాశం వచ్చింది నాకు. చూసారండి సినిమా? చూసాను, చాలా బాగుంది. మీ ఫ్యామిలీ ఫ్యామిలీకి చూపించారా అందరూ? అందరూ చూసారా? నైస్, థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరు? నా పేరు దేవి అండి. సినిమాలో హుషారాణి క్యారెక్టర్ చేశాను నేను, టీచర్ గా. సినిమా డెఫినెట్ గా హిట్ అవుతుందని తెలుసు, కానీ లైక్ మన ఏపీలో ఇంత హిట్ అవుతుందని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ దేవి ఇస్ నాట్ ఫ్రమ్ మై నాట్ ఫ్రమ్ కంచర్పల్లి, తన విజయవాడ నుంచి సిన్స్ ఎ లాంగ్ టైమ్. నేను ఎప్పుడో చిన్న వయసులో ఉద్యోగం ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకున్న టైంలో తన కలీగ్. సో తను మ్యారేజ్ అయిపోయి ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు అనమాట. సో నాకు ఒక క్యారెక్టర్కి అది ఎవరు టక్కుని గుర్తొచ్చింది, ఒక దేవి. ఇక అందరు అనమాట వైజాగ్లో ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇక వాళ్ళు అయిపోయారని. మహా సార్ ఇంటికి వచ్చి డెమో తీస్తున్నప్పుడు అడిగారు అనమాట, సలీమా క్యారెక్టర్ అని ఒక క్యారెక్టర్ ఉన్నది, స్కార్ఫ్ కట్టుకొని చేయాలి, మీ ఫేస్ ఏం చూపించక్కర్లేదు, జస్ట్ మీ ఐస్ కావాలి నాకు అనుకొని అన్నారు. మమ్మీని అడగాలి అన్నప్పుడు మమ్మీ అప్పుడు వచ్చారు. సో మహా సార్ ఏం ఆలోచించారో ఐ డోంట్ నో, టిల్ నౌ ఐ డిడెంట్ గెట్ దాట్. మమ్మీ వచ్చి 2 మినిట్స్ మాట్లాడాక ఈవినింగ్ మళ్ళీ మహా వచ్చితే, ఆంటీ మీ అమ్మాయితో పాటు నాకు మీరు కూడా కావాలి. ఓకే ఓకే, మాట మాటలు జాగ్రత్త. వెరీ గుడ్ అండి, కంగ్రాచులేషన్స్. ఒక సినిమాలో ఒక యాక్టర్గా ఒక టెక్నీషియన్గా పనిచేశారు. థ్యాంక్ యూ సార్. వెరీ వెల్, యూ గో అలాంగ్ విత్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్.